మీ డాక్టర్ మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారా? మరి డిఫరెంట్ క్లినిక్స్లో ఉన్న కాస్ట్ వేరియేషన్ లేకపోతే మీ రిలేటివ్స్ దగ్గర నుంచి కాస్ట్ గురించి తెలుసుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారా? చేసేది అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కదా, మరి కాస్ట్లో ఇంత వేరియేషన్ ఎందుకు అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పన్ను పుచ్చిపోయి పంటి నరం వరకు పోయినా, పన్ను ఫ్రాక్చర్ అయినా, లేదా పన్ను బాగా లాగుతుంది అండ్ మెడికేటెడ్ టూత్పేస్ట్తో కంట్రోల్ కావట్లేదు అనుకున్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మీకు సజెస్ట్ చేస్తారు. అయితే ఈ కాస్ట్ అనేది బాగా వేరీ అవుతూ ఉంటుందండి. సో ఇదేంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద కాస్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ గురించి నేను మీతో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మన టీత్ ఏంటంటే ఫ్రంట్ టీత్ సింగిల్ రూటెడ్ ఉంటాయి, అంటే ఒకటే రూట్ ఉండి ఒకటే కెనాల్ ఉంటుంది. వేరేజ్ వెనక దవడపళ్ళలో ఏంటంటే పైన దవడపళ్ళలో 3 రూట్స్ ఉండి 3 కెనాల్స్, కింద దవడపళ్ళలో 2 రూట్స్ ఉన్న 3 కెనాల్స్ ఉంటాయి. సో ఇట్లా నంబర్ ఆఫ్ కెనాల్స్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ముందేంటంటే హ్యాండ్ ఫైల్స్తో, అంటే చేత్తో లోపల నుంచి అంతా ఎనసీషియా ఇచ్చి లోపల నుంచి అంతా ఇన్ఫెక్టెడ్ నర్వ్ అంతా క్లీన్ చేసి ఒక 2 to 3 సిట్టింగ్స్ తీసుకొని అప్పుడు కానీ ఫిల్లింగ్ చేసేవాళ్ళు కాదు. సో ఈ హ్యాండ్ పద్ధతి ఏంటంటే కొంచెం ఓల్డ్ టెక్నిక్ అది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎండోమోటార్ అనే ఇన్స్ట్రుమెంట్ సహాయంతో చాలా ప్రిసైస్గా ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇది కూడా అంటే ఎలా చేస్తున్నారు అనే పద్ధతి మీద కూడా కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్. స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్ అంటే ఏమవుతుందంటే మనము బాగా డిలే చేసామనుకోండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, మన పైన నోట్లో కనిపిస్తుంది చూడండి క్రౌన్ భాగం, అది బాగా డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే దవడపళ్ళకైతే 100% రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పైన టూత్ బాగా డ్యామేజ్ అయిపోతే ఏమవుతుందంటే అది క్యాప్కి సపోర్ట్ తీసుకునేటట్టు ఉండదన్నమాట, ఆ సపోర్ట్ సరిపోదు, ఊరికూరికే క్యాప్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కండిషన్లో ఏంటంటే ఆ సపోర్ట్ని బిల్డప్ చేయడానికి పోస్ట్ కోర్ అనే అడిషనల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ కోర్లో ఏంటంటే ఒక పిన్ లాంటిది పెట్టి దాని చుట్టూ ఈ పర్మనెంట్ ఫిల్లింగ్ అనేది దాని బేసిస్ మీద సపోర్ట్ చేసి ఇస్తాం కాబట్టి ఆ క్రౌన్ అనేది ప్రాపర్గా కూర్చుంటుంది. సో ఇలాంటి అడిషనల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా అవసరం పడ్డా కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఇదే కాకుండా ప్రిసైజ్గా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మనం రూట్ కెనాల్ చేసినప్పుడు ఏంటంటే రూట్ ఎండ్ వరకు ప్రాపర్గా క్లీన్ చేసి ఫిల్ చేయాలి. సో దానికి కొన్ని ఎక్స్రేస్ అవసరం పడతాయి. ఫస్ట్ ఇనీషియల్గా క్లీన్ చేయకముందు ఒక ఎక్స్రే, అంటే అసలు రూట్ లెంత్ ఎంత ఉంది కనుక్కోవడానికి ఒక ఎక్స్రే అవసరం పడితే, మధ్యలో ఒక ఎక్స్రే, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక ఎక్స్రే, ఇలా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ఫాలో అయ్యి ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఇలా చేస్తే ఏమవుతుందంటే అండర్ ఫిల్లింగ్ అంటే ఫిల్లింగ్ అనేది తక్కువ కాకుండా, లేకపోతే ఓవర్ ఫిల్లింగ్ అంటే ఫిల్లింగ్ రూట్ క్రాస్ అయ్యి కాకుండా, ఇలా ప్రాబ్లం ఓవర్ ఫిల్లింగ్ ఆర్ అండర్ ఫిల్లింగ్ చేశారనుకోండి ఫ్యూచర్లో 100% మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ఫాలో అయ్యి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ బాగా డిలే చేసామనుకోండి ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది టూత్ రూట్లో కాకుండా రూట్ని క్రాస్ అయ్యి సాఫ్ట్ టిష్యూలోకి, అంటే కింద ఈ సాఫ్ట్ టిష్యూలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. సో ఆ కండిషన్లో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సిట్టింగ్స్ కానీ ఆ మెడికేషన్ అనేది అవి ఇవి కొంచెం ఎక్స్ట్రా పడతాయి. ఆ కండిషన్లో కానీ ట్రీట్మెంట్కి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదా ఇది రీఇన్ఫెక్షన్ అవుతుంది ఒక్కొక్కసారి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి అండర్ ఫిల్లింగ్, ఓవర్ ఫిల్లింగ్ అని. అండర్ ఫిల్లింగ్ అయితే కొన్ని రోజుల తర్వాత మీకు నొప్పి వస్తుంది, ఓవర్ ఫిల్లింగ్ అయితే ఇమీడియట్గా తెలిసిపోతుంది ఆ ప్రాబ్లం మీకు. సో అలా అండర్ ఫిల్లింగ్ ఆర్ ఓవర్ ఫిల్లింగ్ అయినా కానీ రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో మీరు ఎక్కడో వేరే దగ్గర చేయించుకొని రీట్రీట్మెంట్ దగ్గరికి కోసమని ఇంకో డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, సో ఆ డాక్టర్ ఏంటంటే ఓల్డ్ ఫిల్లింగ్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళీ ఓల్డ్ కెనాల్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని డిస్ఇన్ఫెక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల కూడా కాస్ట్ పెరగచ్చు. అండ్ ఇదే కాకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయినాక పర్మనెంట్ ఫిల్లింగ్ చేస్తున్నారా లేదా, టెంపరీ ఫిల్లింగ్ తోటే వదిలేస్తారు కొందరు, అలా కాకుండా పర్మనెంట్ ఫిల్లింగ్ అంటే గ్లాస్ ఎనుమర్ ఫిల్లింగ్ కానీ కాంపోజిట్ ఫిల్లింగ్ కానీ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ఇది కాకుండా మీకు చేసే డాక్టర్ ఎక్స్పర్టీస్ అంటే బిగినరా లేకపోతే ఎక్స్పీరియన్స్డా, సో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ట్రీట్మెంట్ బాగుంటుంది, ప్లస్ కొంచెం ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఫ్యూచర్లో ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది.
సో ఈ ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద రూట్ కెనాల్ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి. ఏదేమైనా ప్రిసైజ్గా అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేశారనుకోండి, మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది 4 to 6,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.